రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ ఏర్పాట్లపై వ్యవసాయ శాఖ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. కొత్త సర్కారు గద్దెనెక్కడం, తొలకరి పనులు ఒకే తరుణంలో మొదలు కానుండడం వల్ల స్థానిక రసాయన ఎరువుల కోటా వివరాలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఖరీఫ్ సీజన్ అవసరాలకు కొత్త రాష్ట్రం ప్రాతిపదికన గత ఫిబ్రవరిలోనే నిర్ణయించిన కేంద్రం ఇప్పటికే తెలంగాణ జిల్లాల్లో యూరియా వినియోగం అధికంగా ఉందని గుర్తించింది. ఈ తరుణంలో యూరియా కేటాయింపులు ఎక్కువైతే వాడకం మరింత పెరిగి పెట్టుబడులు అధికమవుతాయి. తద్వారా భూసారం దెబ్బతిని రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ అవసరాల కోసం వ్యవసాయ శాఖ ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జూన్2న రాష్ట్ర ఆవిర్భావ దినంగా నిర్ణయించడం సహా అదే రోజు రసాయన ఎరువుల కోటాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంచాల్సి ఉంది. నైరుతి ఋతుపవనాల రాకతో తొలకరి పలకరించగానే తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో పొలం పనులు ఊపందుకుంటాయి. ఈ తరుణంలో తెలంగాణ రైతన్నలకు అవసరమైన రసాయన ఎరువులపై కసరత్తు పూర్తి చేసిన వ్యవసాయ శాఖ ఈ ప్రతిపాదనలను తాజాగా కేంద్రానికి పంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్రం ఆమోదించాక అధికారికంగా ప్రకటించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ అవసరాల కోసం 17 లక్షల టన్నుల యూరియాను కేంద్రం గత ఫిబ్రవరిలో కేటాయించింది. ప్రస్తుతం ఈ ఎరువులను రెండు రాష్ట్రాలకు పంచగా తెలంగాణకు 9 లక్షల టన్నులు వచ్చినట్లు సమాచారం. తెలంగాణ రైతులు 3 ఏళ్లుగా యూరియాను విరివిగా వినియోగిస్తున్నారు. 9 జిల్లాలను పోల్చి సగటు తీసుకుంటే 9 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అధికారులు తేల్చారు. ఈ మేరకు ఎరువుల కోటాను తెలంగాణ జిల్లాలకు సరఫరా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక 5 లక్షల టన్నుల డీఏపీ ఎరువులో సగం కూడా తెలంగాణకు అవసరం ఉండదని భావిస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని వ్యవసాయ భూముల్లో భాస్వరం అధికంగా ఉన్నందున డీఏపీ పెద్దగా అవసరం లేదని వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాబోయే ఖరీఫ్లో ఏ పంటలకు ప్రాధాన్యం ఇస్తారో తెలియనందున యూరియా లభ్యత పెంచడం సహా విత్తనాలు, రసాయన ఎరువులు, విస్తరణ సేవలు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ దాదాపు పనిచేసినట్టు నాకేం అనిపించట్లేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము ఏం చెప్పము, May 7th తర్వాత మేము మాట్లాడుతామని చెప్పినారు. యూరియా కేటాయింపు తెలంగాణకు పెరిగింది, ఇది తెలంగాణకి లాభమా నష్టమా అని చూసినట్లయితే వ్యాఖ్యానించడం స్ట్రైట్గా కష్టం. ఎందుకంటే ఇప్పటికే మన రైతులు అవసరమైన దానికంటే యూరియాని ఎక్కువ వాడుతున్నారు, దానివల్ల దుష్పరిణామాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత సంవత్సరం కంటే యూరియా ఇంకా ఎక్కువ పెంచుతున్నారంటే మరి ఏ పంటలకి ప్రాధాన్యత ఇస్తారు కొత్త ప్రభుత్వం అనేది మనకు తెలియదు. మొత్తం మీద ఈ కొత్తగా ఏర్పడే ప్రభుత్వాలు రైతుల యొక్క సమస్యల ఎడల పునర్విచారించి ఈ విత్తనాలు అందుబాటు, తర్వాత ఎరువులు అందుబాటు, తర్వాత విస్తరణ సేవలు అందుబాటు, ఈ 3 చాలా కీలకమైనవి, అవి పునరాలోచించాలని చెప్పి మేము రైతు సంఘంగా భావిస్తున్నాం. రైతులు విధిగా భూసార పరీక్షలు చేయించుకుని ఫలితాల ఆధారంగా ఎరువులు వాడితే డీఏపీ వినియోగం బాగా తగ్గే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 6 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువుల్లో 100 టన్నుల పొటాష్ తెలంగాణకు అవసరమన్నది వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా. ఈ మేరకు జూన్ 1వ వారంలో ఏ ఎరువులు ఏ జిల్లాలకు ఎంత పరిమాణంలో పంపాలనేది నిర్ణయిస్తారు. ఈ మేరకు మార్క్ఫెడ్ ద్వారా అత్యవసర కోటా కింద 160,000 టన్నుల యూరియా, 66,000 టన్నుల డీఏపీ, 60,000 టన్నుల కాంప్లెక్స్ ఎరువులను రాష్ట్ర ప్రభుత్వం నిల్వ చేసింది. సేకరించిన ఆయా ఎరువులను జిల్లాల వారీగా గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. వాటిని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు రైతులకు విక్రయిస్తారు. వచ్చే సంవత్సరం అసలు ఎల్నీనో వస్తుందంటున్నారు, వర్షాలు తక్కువైతే అంటున్నారు. బెట్ట పరిస్థితుల్లో తట్టుకునే పంటలకి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. ఆటోమేటికలీ వరి విస్తీర్ణం కూడా తక్కువైపోతుంది. కానీ దీంతో పాటు మిల్లెట్స్ అంటే ఇప్పుడు జొన్న, సజ్జ, వెరిగా ఇటువంటివి ఉన్నాయి కదా, వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంటుంది. వీటన్నిటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏం చేయాల్సిందంటే వీటికి సంబంధించిన విత్తనాలని అవసరమైన దానికంటే కనీసం 15%, 20% అదనంగా ఉంచాలి. అప్పుడు స్థానిక వాతావరణ పరిస్థితులు బట్టి రైతులు నిర్ణయం తీసుకొని ఏ పంట వేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే ఎల్నినో ప్రభావం వల్ల కరవు కాటకాలు ఉత్పన్నం కాబోతున్నాయన్న భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది అనూహ్యమైన వాతావరణ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రత్యేకించి తెలంగాణలో బెట్ట, వర్షాభావం వంటి ప్రతికూలతలు నెలకొనే అవకాశాలు ఉన్నాయన్నది సమాచారం. దీంతో పాటు జొన్న, మొక్కజొన్న, సజ్జ, కంది, పెసర, మినుము పంటల సాగును ప్రోత్సహించాల్సిన అవసరముందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్ అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావం నాటికి క్షేత్రస్థాయిలో ఉత్పాదకాలను సిద్ధం చేయాలి. ఎరువుల కొరత ఉత్పన్నం కాకుండా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కొత్త పాలకులు తొలిసారే అన్నదాతల మనసు నెగ్గగలిగితే పది కాలాల పాటు సులువుగా మనగలరనే విషయాన్ని గమనించాలి. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఆ దిశలోనే వ్యవసాయ శాఖలు దృష్టి సారిస్తే మేలు.